తెలుగు సినిమా ఖ్యాతిని రాష్ట్రంలోనే కాకుండా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళి తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపజేసిన మహా దర్శకుడు, దిగ్గజ దర్శకుడు శ్రీ కాశీనాథ విశ్వనాథ్ గారు వాళ్ళు లేరు అని తెలుసుకోవటాన్ని మేమందరం కూడా తట్టుకోలేకపోతాం. ఈ వార్తని మేము ఏ విధంగా కూడా అర్ధరాత్రి ఫోన్ వచ్చింది చనిపోయారని. ముఖ్యంగా మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని, మన కుటుంబ వ్యవస్థని, అన్ని సమస్యలను కూడా చక్కగా తీసుకొని అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించిన వ్యక్తి శ్రీ విశ్వనాథ్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే శంకరాభరణం తీసే రోజుల్లో మేమందరం కూడా అనుకున్నాం ఎవరో ఒక ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ హీరో అంట, మంజు భార్గవ్ హీరోయిన్ అంట, అన్నీ కూడా సంగీతానికి సంబంధించిన పాటలు అంట, ఇది అని అనుకుంటే ఇలాంటి సినిమాలు ఎలా ఆడతాయి అనుకున్నాం. కానీ ఒక చరిత్ర సృష్టించండి, కింద స్థాయి వాళ్ళు కూడా రోడ్డు పక్కన మరి కూరగాయలు ఇట్లా అమ్ముకునేవాడు కూడా టేప్ రికార్డులు పెట్టి దాంట్లో శంకరాభరణం పాటలన్నీ వినే స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మాస్ హీరోగా ఉన్న చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కూడా హీరోగా పెట్టి స్వయం కృషి అనే సినిమా తీసి చెట్టు కింద చెప్పులు కొట్టుకునే వాడిగా ఉండే క్యారెక్టర్ వేయించి ఆ సినిమా కూడా అద్భుతమైన చరిత్రగా ఆయన సృష్టించిన వ్యక్తి. నా అదృష్టం ప్రకారం ఆయన దగ్గర యాక్ట్ చేయాలని చాలాసార్లు కోరుకున్నాం. ఒకసారి నేను మెయిన్ క్యారెక్టర్గా కేఆర్ విజయ మేమిద్దరం కూడా బయపడి కనుక ఓ చిత్రాన్ని బుక్ చేశారు, ఆ సినిమా షూటింగ్ అవుతుంది మొదలవుతుంది అనుకున్న టైంలోనే జయసుధ గారు అదే కథను వేరేగా తీస్తున్నారు అని తెలిసి ఆయన ఇద్దరు మనం కాంపిటీషన్లో ఉంటే మంచిది కాదు అని చెప్పి ఆయన డ్రాప్ చేశారు ఆ సబ్జెక్ట్. చాలా బాధపడ్డాను, అయ్యో అవకాశం రాక రాక వచ్చిందంటే ఇది పోయింది అని అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు మంచి సినిమాలు కలుద్దాం మనం అని. తర్వాత సూత్రధారుల సినిమాలో ఒక అద్భుతమైన గంగిరెత్తాడు వేషం, అక్కడే నాగేశ్వరరావు గారు నేను బాబుబాబు బ్రదర్గా మేము గంగిరెద్దురాలు అలాగా ఉండి హీరో ఫాదర్గా ఆయన, హీరోయిన్ ఫాదర్గా నేను ఆ సినిమా చేశాను. ఇప్పటికీ చాలా చోట్లకి వెళ్తే ఆ సినిమా గురించి చాలామంది చెప్తూ ఉంటారు. అంత మంచి దర్శకుడు మనందరం కూడా గర్వంగా చెప్పుకునే మన విశ్వనాథ్ గారు లేరు అన్నదాన్ని మేము చేసుకోలేకపోతున్నాం. వారి ఆత్మశాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.